Hi friends, this is Sairaj. Welcome to my channel Telugu Health and Beauty. Ee roju video lo manam rose water valla enni benefits unnayo, vati valla importance ento ee roju video lo manam share cheskundam. Rose water lo anti-inflammatory and antibacterial properties ekkuva untayandi. So manam ee rose water ni use cheyatam valla beauty ni inkasta improve chesukovachu. So rose water ni ela use cheyatam valla ememi benefits untayo ఇప్పుడు తెలుసుకుందాం. రోజ్ వాటర్ అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు, అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు, ఆయిల్ స్కిన్ వాళ్ళకి సూట్ అవ్వదు, ఇలా ఏమీ ఉండదు. యాక్చువల్లీ ఈ రోజ్ వాటర్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బెనిఫిట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజ్ వాటర్ మన ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఆయిల్ కంట్రోల్ అయిపోతుంది, ఫేస్ లో ఎక్సెస్ ఆయిల్ మొత్తం ని రిమూవ్ చేసేస్తుంది, అలాగే చాలా సేపు వరకు ఫేస్ ని రిఫ్రెష్ గా ఉంచుతుంది. ఫేస్ లో ఉన్న ఆయిల్ మొత్తం కంట్రోల్ అయిపోతే మన ఫేస్ మీద పింపుల్స్, యాక్నే వంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాగే ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఎప్పుడు కూడా ఈ రోజ్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉండండి. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రోజ్ వాటర్ తో ఫేస్ క్లెన్స్ చేయండి, అలాగే నైట్ టైం ఫేస్ కి రోజ్ వాటర్ అప్లై చేసి పడుకుంటూ ఉండండి. మన ఫేస్ లో ఆయిల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, చాలా మందికి ఐస్ చాలా రెడ్ గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, అలాగే బాడీలో ఓవర్ హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనకి పొల్యూషన్ వల్ల ఐస్ చాలా ఇచ్చింగ్ అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి, ఆ తర్వాత ఐస్ నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఎక్కువైపోవటం వల్ల ఐస్ రెడ్ గా కూడా అయిపోతూ ఉంటాయి. అండ్ అలాగే ఐ కింద బ్యాగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, పఫీగా అయిపోతూ ఉంటాయి ఐస్. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, 2 కాటన్ ప్యాడ్స్ ని తీసుకోండి, అందులో ఈ రోజ్ వాటర్ ని వేసి ఐస్ మీద ఇలా పెట్టేసి ఒక 10 minutes పాటు పడుకొని రెస్ట్ తీసుకోండి. ఇలా చేయటం వల్ల మనకున్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది, అలాగే ఐస్ లో ఉన్న రెడ్డిష్నెస్ కూడా తగ్గిపోయి ఐస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి, చాలా రిలాక్సేషన్ వచ్చేస్తుంది. సో ఒకసారి ఈ టిప్ ని ట్రై చేయండి. మన ఐస్ రిలాక్స్ అవుతున్నాయంటే టోటల్ గా మన మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది, అలాగే చాలా స్ట్రెస్ ఫీలింగ్ తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటో తెలుసుకుందాం. సో చాలా మందికి ఓపెన్ పోర్ ప్రాబ్లం ఉంటుందండి. బయట పొల్యూషన్ వల్ల, అలాగే సన్ కి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయి ఓపెన్ పోర్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. అలాగే మేకప్ మన ఫేస్ మీద అలానే ఉంచేసి నైట్ టైం క్లీన్ చేసుకోకుండా నిద్రపోవటం వల్ల మన ఫేస్ లో ఓపెన్ పోర్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. సో ఓపెన్ పోర్ ప్రాబ్లం కి మెయిన్ రీజన్ వచ్చేసి మన ఫేస్ ని నీట్ గా ఉంచుకోకపోవడమే. సో కంపల్సరీగా ఫేస్ ని క్లెన్స్ చేసుకున్నాక CTM ప్రాసెస్ ని కంపల్సరీగా ఫాలో అవటం వల్ల ఈ ప్రాబ్లమ్ ని తగ్గించుకోవచ్చు. అలాగే ఈ రోజ్ వాటర్ ని యూజ్ చేసి ఏం చేస్తారంటే, ఈ ఓపెన్ పోర్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలి అంటే, సో నార్మల్ గా ఫేస్ వాష్ చేస్తారు కదా, ఆ తర్వాత ఒక క్లీన్ టవల్ తో ఫేస్ మీద ఉన్న వాటర్ ని తుడిచేసేయండి. ఆ తర్వాత కొంచెం వెట్ గా ఉన్నప్పుడే ఫేస్ పైన ఈ రోజ్ వాటర్ స్ప్రే చేసేయండి. స్ప్రే వల్ల ఏమవుతుందంటే, డైరెక్ట్ గా మనకి పోర్స్ లోకి ఈ వాటర్ వెళ్తుంది, అలాగే ఈ రోజ్ వాటర్ యూజ్ చేయటం వల్ల ఓపెన్ పోర్ ప్రాబ్లం అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఓపెన్ అయిన బిగ్ పోర్స్ మొత్తం నిదానంగా స్మాల్ పోర్స్ లాగా మారిపోతాయి, అలాగే ఓపెన్ పోర్ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సో మీరు ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలాగా రోజ్ వాటర్ తో స్ప్రే చేసుకుంటూ ఉండండి. సో మీ దగ్గర గానీ స్ప్రే బాటిల్ అవైలబుల్ గా లేకపోతే నార్మల్ గా ఉన్న రోజ్ వాటర్ ని కాటన్ ప్యాడ్ మీద తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేసి ఇంకా తర్వాత వాష్ చేయకూడదు, అలానే ఉంచేసేయండి. అది నార్మల్ గా ఒక 1 or 2 minutes కి డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా మందిలో ఏమవుతుందంటే, బయట నుంచి ఇంటికి రాగానే ఫేస్ చాలా రెడ్డిష్ గా అయిపోతుంది, చాలా మందికి అయితే ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన స్కిన్ సెన్సిటివ్ అయిపోయి బయటకి వెళ్ళినప్పుడు ఆ బయట ఉన్న పొల్యూషన్ కి, అలాగే బయట ఉన్న ఎయిర్ కి, ఇంకా సన్ కి, సన్ రేస్ వల్ల మన స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అయిపోయి ఆ ప్లేస్ లో ర్యాషెస్ ఇంకా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోండి. సో ఫేస్ వాష్ చేయకుండా మాత్రం ఎవ్వరూ ఏమీ అప్లై చేయకూడదండి. రోజ్ వాటర్ కానీ లేకపోతే ఫేస్ ప్యాక్స్ కానీ ఫేస్ వాష్ చేసుకోకుండా ఏమీ అప్లై చేసుకోకూడదు. సో మీరు ఫేస్ వాష్ చేయకుండా ఫేస్ ప్యాక్స్ కానీ అప్లై చేసినట్లయితే ఆ డస్ట్ మీదే ఫేస్ ప్యాక్ అప్లై అయిపోయి ఆ డస్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి లోపలికి లేయర్స్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇంకా మనకి పింపుల్స్, యాక్నే వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కానీ తగ్గవు. మీరు ఏమి స్టార్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ ఫేస్ వాష్ మాత్రం కంపల్సరీ. నార్మల్గా ఫేస్ వాష్ చేసేయండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత కొంచెం రోజ్ వాటర్ని తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేయండి. మనకి రెడ్డిష్గా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకన్నా అప్లై చేయొచ్చు, లేకపోతే ఫేస్ మొత్తం అప్లై చేసేయండి. మీరేం చేస్తారంటే, బయట నుంచి ఇంటికి రాగానే కొంచెం ఫేస్కి కూలింగ్నెస్ అనేది ఇస్తే ఇంకా మనం రిఫ్రెష్ అయిపోతాం కాబట్టి rose water bottle anedi fridge lo store chesukondi. So intiki vachin tarvata face mottham rose water gani apply chesukunnatlaite face meeda unna rashes anedi tagipotu untayi, alage reddishness anedi chala easy ga control ayipotu untundi. అలాగే ఆ రోజ్ వాటర్ లో ఉన్న ఫ్లేవర్ కి అలాగే ఆ కూలింగ్నెస్ కి ఏమవుతుందంటే మనం ఓవరాల్ గా రిఫ్రెష్ వచ్చేస్తుంది, మన మైండ్ కూడా రిఫ్రెష్ గా మారిపోతుంది. సో ఒకసారి ఈ టిప్ ని ట్రై చేయండి. సో ఇంకా అలాగే నన్ను చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, అక్క టోనర్స్ ఏమి యూజ్ చేయాలి, మాది సెన్సిటివ్ స్కిన్, ఎలాంటి టోనర్స్ యూజ్ చేసినా కానీ వెంటనే రియాక్ట్ చేస్తున్నాయి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి టోనర్సే సెట్ అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు వేరే వేరే టోనర్స్ ఏమీ యూజ్ చేయవసరం లేదండి, మంచి టోనర్గా రోజ్ వాటర్ టోనర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి రోజ్ వాటర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మీరు ఇంకా ఏ టోనర్స్ కూడా యూజ్ చేయవసరం లేదు. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే కొన్ని టోనర్స్ యూజ్ అవుతాయి, కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అన్ని సూట్ అవ్వవు కాబట్టి సో మీరేం చేస్తారంటే రోజ్ వాటర్ని టోనర్గా యూజ్ చేయొచ్చు. రోజ్ వాటర్ స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, నార్మల్గా మీరు ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత టోనర్ని యూజ్ చేయొచ్చు. నార్మల్గా మీరు రోజ్ వాటర్ అప్లై చేసుకున్నట్లయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అలాగే చాలామందికి ఫేస్ క్లెన్సింగ్ చేసుకునేటప్పుడు మాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ సూట్ అవ్వట్లేదు, నార్మల్గా మనకి ఫేస్ క్లెన్సింగ్ అంటే రా మిల్క్ని యూజ్ చేస్తాము, లేదంటే శనగపిండిని యూజ్ చేస్తాము, ఇలాంటివన్నీ ఫేస్ క్లెన్సింగ్కి యూజ్ చేస్తాము. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంతమందికి కొన్ని ఇంగ్రీడియంట్స్ స్కిన్కి సూట్ కావు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్లెన్సింగ్ కోసం ఈ రోజ్ వాటర్ని యూజ్ చేయొచ్చండి. అలాగే ఈ రోజ్ వాటర్ మన ఫేస్ మీద ఉన్న మేకప్ని రిమూవ్ చేసేదానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు క్లెన్సింగ్ చేయాల్సిన టైంలో కొంచెం టమాటో జ్యూస్ తీసుకోండి, అందులో ఈ రోజ్ వాటర్ మిక్స్ చేసేసి ఫేస్ మొత్తం అప్లై చేసేసుకున్నట్లయితే చాలా మంచి క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంకా చాలామంది నైట్ టైం స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటూ ఉంటారు. సో ఆ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక పని చేయండి. సో ఈ రోజ్ వాటర్ని ఫేస్ మొత్తం అప్లై చేసి పడుకుంటాం వల్ల న్యాచురల్గా స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. మార్నింగ్ లేచేపాటికి స్కిన్ చాలా రిఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుంది, మన ఫేస్ మీద ఆయిలీనెస్ కూడా ఉండదు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కాబట్టి నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ అప్లై చేసుకొని నిద్రపోవటం వల్ల ఫేస్ ఆటోమేటిక్గా న్యాచురల్గా గ్లోయింగ్ స్కిన్ లాగా మారిపోతుంది. ఈ రోజ్ వాటర్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మన స్కిన్లో ఉన్న చాలా వరకు ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసేస్తుంది, అలాగే ట్యాన్ని కూడా తగ్గించేస్తుంది, ఇంకా స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుంది, చాలా న్యాచురల్ గ్లోయింగ్ అనేది ఇస్తుంది. సో తెలుసుకున్నాం కదా, ఐ స్ట్రెస్ని తగ్గించేస్తుంది, అలాగే ఓపెన్ పోర్ ప్రాబ్లమ్ని తగ్గించేస్తుంది, అలాగే మంచి టోనర్ లాగా యూజ్ అవుతుంది. సో బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్కిన్ మీద ట్యాన్ ఉంటుంది కదా, ఆ ట్యాన్ని రిమూవ్ చేసేయడానికి ఈ టోనర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా స్కిన్లో ఉన్న ఆయిల్నెస్ని కంట్రోల్ చేసేసి స్కిన్ని న్యాచురల్గా గ్లోయింగ్గా అయ్యేట్లు చేస్తుంది. ఇంకా ఈ రోజ్ వాటర్లో ఉండే మంచి ఫ్రేగ్రెన్స్ చాలా ఫ్రెష్గా ఉండేట్లు చేస్తుంది. ఈ రోజ్ వాటర్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది. ఈ రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల చాలానే యూజెస్ ఉన్నాయండి. నాకైతే ఇవి మాత్రం తెలుసు, ఇవే నేను మీతో షేర్ చేశాను. ఇంకా మీకేమైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Next video, thank you for watching this video.